First of all, congratulations to Revanthana. ఎందుకంటే నాన్ కాంప్రమైజ్ మోడ్లో తను సొంతంగా కొడంగల్ కాన్స్టిట్యున్సీలో ఓడించినా కానీ ఎక్కడే కానీ వెనకడుగు వేయకుండా కేసీఆర్తో నాకు తెలిసి నాన్ కాంప్రమైజ్గా ఎలాంటి లావాదేవీలు పెట్టుకోకుండా ఫైట్ చేసిన లీడర్స్లలో ఈజ్ ద వన్. ఎక్కడే కానీ కాంప్రమైజ్ కాకుండా చేసినారు. దానివల్లనేమో తనకి అతి తొందరగా ప్రజలు నమ్మినారు అతను హీస్ ద వన్, ఎటువంటి ఇది లేకుండా ఫైట్ చేస్తాడు అని. ఒక దాంతో ఒక జెడ్పీటీసీలో ఏబీవీపీ దగ్గర నుంచి చూస్తే నాకు పరిచయం అనేది జెడ్పీటీసీగా ఉన్నప్పుడు ఎమ్మెల్సీగా కావడం జరిగింది. ఎమ్మెల్సీగా అయిన తర్వాత ఆయన టీడీపీలో జాయిన్ కావడం జరిగింది. టీడీపీలో జాయిన్ అయిన తర్వాత వి యూస్ టు సీ, మేము నేనప్పుడు 9 to 14 ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా మేము చాలా సందర్భంలో కలిసేవాళ్ళం, మాట్లాడేవాళ్ళం. ఎప్పుడు అనేవాడు మేము అప్పుడు బాగా తెలంగాణ ఉద్యమం బాగా పీక్ టైంలో ఉన్నప్పుడు కూడా చాలా ప్రిపేర్ వచ్చి కూడా మనం వెంకట్రామ్ ఇక్కడ అసెంబ్లీలో ఈ గోళల మధ్య దీనిల మధ్య అప్పుడు మాట్లాడలేకపోతున్నామని కూడా చాలాసార్లు చెప్పేవాడు. దాని తర్వాత రాష్ట్రం విడిపోవడము, విడిపోయిన తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత మేము ఇక్కడికి ఆంధ్ర ఆయన తెలంగాణలో ఉండి కొడంగల్లో కాంగ్రెస్ తర్వాత కాంగ్రెస్ నుంచి ఓడిపోవడం జరిగింది. దాని తర్వాత మల్కాజ్గిరి ఎంపీగా రావడం జరిగింది. తర్వాత పీసీసీగా మామూలుగా ఓట్ ఫర్ నోట్ లాంటి అభియోగాలు అలాంటివి వచ్చినప్పుడు చాలామంది కుంగిపోయి రాజకీయాల నుంచి చాలామందికి డెడ్ ఎండ్ పడుతుంది. కానీ రేవంత్ విషయంలో వాటన్నింటినీ కూడా ఇగ్నోర్ చేసుకుంటూ వాటినన్నింటినీ కూడా ఫైట్ చేస్తూ జైలుకు పంపించినా కానీ తిరిగి బౌన్స్ బ్యాక్ కావడం అంటే యూ షుడ్ హ్యావ్ దట్ మెంటల్ స్ట్రెంగ్త్. ఆ విధమైన మెంటల్ స్ట్రెంగ్త్ లేకపోతే ఎవరు ఆ విధంగా బౌన్స్ బ్యాక్ కాలేరు. కాంగ్రెస్ లాంటి మహాసముద్రంలో మనం 2 అడుగులు ముందుకు వేస్తే 10 అడుగులు ఇనికి గుంజుతున్నా కానీ ఎంతోమంది వ్యతిరేకిస్తున్న సీనియర్లు వ్యతిరేకిస్తున్న కామెంట్ చేస్తున్న చాలా స్థితప్రజ్ఞత అండ్ డ్యూరింగ్ ది ఎలక్షన్స్ టైంలో అయితే అతనే అందరికీ కూడా ముందుపడి ప్రచారం చేయడం కానీ కలుపుకొని పోవడం వల్ల కానీ బికాస్ కాంగ్రెస్ ఈజ్ లైక్ దట్. నీకు అవతల నచ్చినా నచ్చకపోయినా యూ హ్యావ్ టు ఇట్స్ ఓన్లీ ఆ క్రెడిబిలిటీ తీసుకురావడం. ద రెస్ట్ అందరూ కూడా వర్కౌట్ చేసినా కానీ రేవంత్ యొక్క క్రెడిబిలిటీని రేవంత్ యొక్క నాన్ కాంప్రమైజ్ మోడ్లోనే సక్సెస్ సాధించినారని చెప్పేసి మనం అనుకోవచ్చు. సో ఆ విధంగా పనిచేయడం జరిగింది. నాకు తెలిసి అయితే ఆయన చంద్రబాబు నుంచి వేరు కావడం బయటికి పార్టీ నుంచి రావడంతోనే అతను గ్రోత్ మొదలైంది అనమాట. చంద్రబాబు ఎట్లాంటి వాడు అంటే సీక్ చెట్టు రాగి చెట్టు ఉన్నట్టు అనమాట. ఆడ ఏ చెట్లు పెరగవు. ఇప్పుడు చూడండి, కేసీఆర్ అతని దగ్గరే మంత్రిగా చేసినాడు, డిప్యూటీ స్పీకర్గా చేసినాడు, బయటకు వచ్చినాడు, సపరేట్ రాష్ట్రం తెచ్చినాడు, ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు అయినాడు. కేసీఆర్ అదేవిధంగా ముఖ్యమంత్రి అయినాడు. అదేవిధంగా రేవంత్ చూడండి, ఆయన దగ్గర నుంచి బయటికి రావడం జరిగింది. కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత అతి తొందరలో పీసీసీ రావడం, ఈరోజు ముఖ్యమంత్రి స్థాయికి ఎదగడం అంటే జస్ట్ బికాజ్ ఆఫ్ ఎందుకంటే చంద్రబాబు అనే దాని దగ్గర ఆ చెట్టు కింద ఎవరు బతకలేరు. ఆ బాధ బతికినా బతికి పట్టగట్టలేరు, ముందుకు పోలేరు అనమాట. ఆ చెట్టు అలాంటిది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చూస్తున్నాం కదా, అతను పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చంద్రబాబు నాయుడిని అంటుకొని పొత్తుతో ఆయనతో లోపాకాయంగా ఒప్పందాలు ఉన్నంత వరకు కూడా ఆయన ఎదగలేడు. రాసి పెట్టుకోండి, ఎంతున్నా కానీ ఏదో 20 సీట్లకు 30 సీట్లకు పరిమితం అయిపోయి సంతోషంతో ఉండాల్సిందే తప్ప నేను జగన్ రెడ్డి నోడి ఇలా జగన్ రెడ్డి నోడి ఇలా ఆ దాంట్లో ఉండాలి. కాబట్టి ఒక నాయకుడిగా మాత్రం ఎదగలేడు. అదే 15 పార్టీ పెట్టిన అతను ఇప్పటికే ఏదైనా ఇండివిజువల్గా కానీ
థర్డ్ ఎలక్షన్ ఇప్పుడు కంటెస్ట్ చేయబోతున్నాడు. అతను కన్నా ఆ డిపెండెన్సీ వదిలిపెట్టేసి కన్నా చేసి ఉంటే ఇప్పటికి ఒక మంచి స్థానంలో ఉండేవాడేమో. ఆయన చంద్రబాబు చెట్టు కింద ఉన్నంత వరకు కూడా ఎవరే కానీ ఎదిగే పరిస్థితిగా ఉండదు అన్నమాట. సో వాట్ ఎవర్ మే బి ఆయన ఆ విధంగా ముందుకు పోయినారు. రేవంత్ రెడ్డి గారికి ఐ విష్ ఆల్ ది బెస్ట్. హీస్ హ్యావింగ్ మెనీ ఛాలెంజెస్, సిక్స్ గ్యారంటీస్ కావచ్చు, అదేవిధంగా ప్రజల్లో ఉన్న ఎక్స్పెక్టేషన్స్, బికాస్ పొలిటికల్ లీడర్స్ అనే వాళ్ళకు ఒక ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీస్ కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, ఇట్స్ అ థ్యాంక్లెస్ జాబ్. మనం ఎన్ని చేసినా కానీ ఎక్కడో ఒక కొరత అనేది ఉంటూనే ఉంటుంటుంది అన్నమాట. ఇట్స్ అ థ్యాంక్లెస్ జాబ్. మిగతా దాంట్లో కనుక మనం చేసిన దాంట్లో అప్రిషియేషన్స్ ఇంకోటి జరుగుతూ ఉంటాయి అన్నమాట. థ్యాంక్లెస్ జాబ్. చాలా ఎక్స్పెక్టేషన్స్, హోప్స్ మధ్య రేవంత్ ముఖ్యమంత్రి కాబోతున్నాడు. ఫస్ట్ నేను ఒకటే చెప్పదలుచుకునేది ఏంటంటే ఆ ఫైటింగ్ స్పిరిట్ ఏదైనా కావచ్చు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిలో ఎవరివన్ అప్రిషియేట్ చేసేది ఏంది, అవతల వాడు ఎంతటి పెద్దడైనా పెద్దవాడైనా సరే వాళ్ళని భయపడకుండా ఫైట్ చేసినాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ఈరోజు ఒక లీడర్గా ఎదిగినాడు. అదేవిధంగా రేవంత్ కూడా అంతే. కేసీఆర్ లాంటి ఒక ఉద్యమం నుంచి పుట్టుకొని వచ్చిన నాయకుడు, రాజకీయ నాయకుడు, మంచి రాజనీతి కలిగిన వాడు. నేను కూడా అడ్మైర్ కేసీఆర్. అంత రాజనీతి కలిగిన వ్యక్తిని కూడా ఎన్నో ధనం, ఆర్థిక బలగాలు, అంగబలాలు అన్నీ ఉన్నప్పుడు కూడా వాటన్నింటినీ కూడా, ఒకవైపు బీజేపీ ఉంది, బీజేపీ ఐటీ ఈడీ ఇలాంటివన్నీ కూడా ఇబ్బంది పెట్టింది, కేసీఆర్ దగ్గర నుంచి కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అయినా కానీ గెట్ ఆన్ ఈ సస్టైన్ కావడం జరిగింది సిస్టంలో. ఆ విధంగా చాలా వెరీ రేర్ కేసెస్లో ఎప్పుడైతే నువ్వు కాంప్రమైజ్ మోడ్లో పోయినావంటే యువర్ ఎనీథింగ్, యువర్ లైఫ్ ఈజ్ ఫినిష్డ్. నైదర్ పొలిటికల్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, బిజినెస్లో కావచ్చు. దట్స్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ ద ఏపీ. ఎందుకు సస్టైన్ కాలేకపోతున్నారు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు అంటే దట్స్ ద ఓన్లీ రీజన్, కాంప్రమైజ్, 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 కాంప్రమైజ్. ప్రతి దానికి కూడా లోపాకాయరు ఒప్పందము, గెలవాలనే తపన కంటే ఓడించాలనే దాని మీద, గెలవాలి గెలవాలి అనే దాని మీద లేదు, అసలు రేస్లో ఉండాలనే ఆలోచన చేయటం లేదన్నమాట. ఆ రేస్లో ఉండాలనే ఆలోచన చేస్తే డెఫినెట్గా సక్సెస్ ఈరోజు కాకుంటే రేపన్న వస్తుంది. అది చేయటం లేదు. సో జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఆ విధంగా అంటే ఖచ్చితంగా గెలవాలి అనే ఆ కసి ఉండాలన్నమాట. ఆ కసి ఎప్పుడైతే నాయకుల్లో ఉంటుందో ఆ పద్ధతిలో ఉంటుంది. సో వాడే మేబీ నాకు రేవంత్ దగ్గర 15 ఏళ్ళుగా ఆయనతో నేను ఎమ్మెల్యే అయినప్పటి నుంచి కూడా ఆయనతో బాగా సన్నిహితులు, ఈ వర్క్ దీంట్లో ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంటల్ కమిటీస్లో కూడా వర్క్ చేయడం జరిగింది. అండ్ పర్సనల్గా కూడా మా ఇద్దరికి ప్రతి చిన్న చిన్న సమస్య ఉన్నప్పుడు కూడా ఆయన బాగా హెల్ప్ చేసేవాడు. బట్ ఈజ్ అ రియల్ పొలిటికల్ లీడర్. భవిష్యత్తులో కాంగ్రెస్ని ఒక మంచి స్థానంలోకి తీసుకోగల శక్తిగా ఆయనకు ఉన్నది. దిస్ ఈజ్ కంప్లీట్ క్రెడిట్ ఆఫ్ కేసీఆర్ని ఫైట్ చేసే అంత ఇది చూపించిన దాంట్లో రేవంత్ యొక్క తెగువకు ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిందే. కానీ ఈ ఛాలెంజెస్, అతని చిన్న 6 గ్యారంటీస్, ఎందుకంటే ఇట్స్ నాట్ లైక్ కర్ణాటక. కర్ణాటకలో ఇలాంటి స్కీమ్స్ జనాల దగ్గరికి వెళ్ళడము, నేరుగా వెళ్ళడం అనేది ఇప్పుడు కొత్తగా చూస్తానంట ఈ 6 గ్యారంటీస్లో. వేరేజ్ ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో ఈ ఇలాంటి వెల్ఫేర్ స్కీమ్స్ నిరంతరం వస్తూనే ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే నువ్వు దానిలో సక్సెస్ఫుల్గా నువ్వు చూపించలేకపోయినావు, సక్సెస్ఫుల్గా చేయలేకపోయినావు, డెఫినెట్గా నీ క్రెడిబిలిటీ తగ్గుతుంది. సో అది బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ హిమ్. ఎందుకంటే తెలంగాణ ఇప్పుడు కర్ణాటకలో వాళ్ళకున్న ఇష్యూస్ వాళ్ళకున్నాయి, కానీ దర్ సక్సెస్ కావటం లేదని అందరికీ చెప్తున్న విషయం అన్నమాట. కానీ మన తెలంగాణలో చూడాలి వీళ్ళు ఇచ్చిన ప్రామిసెస్ ఏ విధంగా నిలబెట్టుకుంటారో, ఏ విధంగా నిలబెట్టుకుంటారో. ఇంకా కమింగ్ టు ఊర్లో పెళ్లికి కుక్కలు హడావిడి అని తెలుగుదేశం వాళ్ళందరూ కూడా ఓ హడావిడి చేసినారు మొన్న. దీనిలో లేకపోయి జెండాలు పెట్టి ఇది ఇదని నేను ఇప్పుడు కాదు ఎలక్షన్ల కంటే 15 రోజులు 23 రోజుల ముందే చెప్పాను. వీళ్లకు సిటీలో కావాలంటే గోవన్ రికార్డ్స్ చెక్ చేసుకోండి. వీళ్ళు తెలుగుదేశం పార్టీ గానా ఇలాగే హడావిడి చేసి ఒక సామాజిక వర్గం గానా అక్కడ హడావిడి చేసిందంటే మిగతా సామాజిక వర్గాలన్నీ దూరం అయిపోతాయని. అదే జరిగింది సిటీలో. లేకుంటే సిటీలో ఇతనికి ఇంకొక 4-5 వచ్చేవేమో.
ఎందుకు రాలేదంటే వీళ్ళ హడావిడి ఎక్కువైంది. ఒక సామాజిక వర్గం చేసే హడావిడి, మేము లేకుంటే మేము దించేస్తాం, మేము పొడిచేస్తాం, మేము ఇది చేస్తాం అంటే హైదరాబాద్ లో వీళ్ళు ఎక్కడైతే హైయెస్ట్ గా ఉన్నారో ఆడ ఒక సీటు కూడా సాధించలేకపోయినారు. ఎందుకు సాధించలేకపోయినారు? జస్ట్ మేము ఇక్కడనే అంటే సెటిలర్స్ అనే దాంట్లో వైసీపీ వాళ్ళు ఉంటారు, టీడీపీ వాళ్ళు ఉంటారు, జనసేన వాళ్ళు ఉంటారు, కామన్ న్యూట్రల్స్ కూడా ఉంటారు. వాళ్ళు ఎప్పుడు నువ్వు ఏకం చేసుకోవాలనేది చూడాలి. కానీ అక్కడ వీళ్ళందరూ కలిసి మేము ఇట్లా పొడి చేస్తాం చంపేస్తాం అనే కల్లా మిగతా వాళ్ళందరూ ఏకమైపోయినారు. అక్కడ ఒక్క సీటు కూడా కాంగ్రెస్ లేకుండా చేయడం జరిగింది. సో ఇప్పటికైనా అర్థం ఏంటది, ఊర్లో పెళ్లికి కులాడావిడ లేకుండా దానికి సంబంధించి అక్కడ టీడీపీ అనేది వాళ్ళు కావచ్చు, వాళ్ళ సామాజిక వర్గం అనుకుంటున్న వాళ్ళు, మేము పొడి చేస్తామనే వాళ్ళు సిటీలో ఒక్క సీటును కూడా బీఆర్ఎస్ను ఓడించలేకపోయినారు. వాళ్ళు ఆ హడావిడి చేయకపోయి ఉంటే మేబీ మిగతా వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ వేసి ఉండేవాళ్ళేమో, కేవలం వాళ్ళ వల్లనే ఉంది. దట్స్ సేమ్ థింగ్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ మేబీ. ఆంధ్రప్రదేశ్లో కూడా అదే జరగబోతోంది. ఆంధ్రప్రదేశ్లో ఒకరి ఒక వైపు, మిగతా వర్గాలన్నీ ఇంకొక వైపుకు రాబోతాయి. అదే జరుగుతుంది. ఎందుకంటే దట్ ఆ సఫికేషన్ చూపిస్తున్నారు. ఏం చేసి చెప్తున్నారు, మేమొస్తే అది చేస్తాం ఇది చేస్తాం, లేదు చంపుతాం పొడుతాం పీకుతాం, ఇవే బుక్లలో రాసుకుంటారు. ఎవడు ఈ కాలంలో ఇవన్నీ చూసేది భరించేది? సో నేను ఐ కెన్ టెల్ క్లియర్ కట్గా కాంగ్రెస్కి సిటీలో ఒక్క సీటు కూడా రాకోకుండా పోవడానికి కారణం ఏదైనా ఉందంటే ఈ తెలుగుదేశం బ్యాచ్ చేసిన హడావిడే. అంతకుమించి వేరేది ఏమీ లేదు. అది ఏ పొలిటికల్ అనలిస్టులను అడిగినా ఎవరిని అడిగినా కానీ చెప్తారు, వీళ్ళు లేకపోయింటే కన్నా ఐదో పదో ఐదు సీట్లలో వచ్చింది అన్ని సీట్లలో అని చెప్పేసి, బికాస్ మిగతా చోట్లందరూ కూడా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినారు. సో ఎప్పుడే కానీ ఒక కులం చెప్తానో ఒకరు ఇది చెప్తానే ఇక్కడ వేసిన దాఖలాలు. అండ్ బీఆర్ఎస్ ఫెయిల్యూర్స్ కూడా చాలా ఉన్నాయి. దాంట్లో దళిత్ బంధు, వాట్ ఐ ఫీల్ ఇస్ దళిత బంధు ఒకటి అనుకోవచ్చు. ఎందుకు దళిత బంధు ఒకటి అంటే వెల్ఫేర్ స్కీమ్స్లో ఏది ఇచ్చినా కానీ పిక్ అండ్ చూస్ ఇవ్వకూడదు. అంటే వీళ్ళకి ఇస్తాము వీళ్ళకి తీసేస్తాము, ఆ ఎంపీకి చేసే బాధ్యతను పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ పెట్టడము ఇలాంటివి చేసినాము అంటే ఖచ్చితంగా మిగతా వాళ్ళు వాటిని చూసి ఈర్ష్యపడతారు, వాటిని చూసి డెఫినెట్గా ఈర్ష్యపడతారు. ఇప్పుడు అదే ఎలిజిబిలిటీ క్రైటీరియా పెట్టినాం అనుకోండి, అర్హత కలిగిన వాళ్ళందరికీ ఇస్తామనుకున్నాము, దెర్ ఇస్ నో సమస్యనే ఉండదు అనమాట. ఎక్కడే కానీ ఎక్కడ ఇష్యూ ఉండదు అనమాట. అదే ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది ఏంటంటే వెల్ఫేర్ ఏది ఇచ్చినా కానీ నీకు ఈ అర్హత ఉందా ఉంటే ఇచ్చేస్తాం, దాంట్లో నీకు ఆ పార్టీ ఈ పార్టీ అంటే. ఇప్పుడు దళిత బంధులు ఎలా జరిగింది, కాన్షియన్స్కి వెయ్యి ఇచ్చింటారు. ఎంతమందిని సెలెక్ట్ చేసుకుంటారు, ఆడ 30,000 మంది ఎస్సీస్ ఉంటారు, వాళ్ళలో ఎంతమందిని సెలెక్ట్ చేసుకుంటారు, ఒకరిని చేస్తారు ఇద్దరు చేసుకుంటారు. సరే ఎస్సీలు చేసినారు ఎక్కువ, మరి బీసీలు ఏమైనారు, ఎస్టీలు ఏమైనారు, మైనార్టీలు ఏమైనారు, వాళ్ళని ఎలా చూస్ చేసుకుంటాం? సో దట్స్ బిగ్గెస్ట్ మిస్టేక్ అనమాట. ఎప్పుడే కానీ వెల్ఫేర్ ఇచ్చేటప్పుడు తనా మనా చూసుకోకూడదు, అందరికి ఇచ్చేసేయాలి. అది బిగ్గెస్ట్ ఫెయిల్యూర్. అండ్ కొన్ని వీళ్ళు చెప్పిన విధంగా ఇది ప్రొజెక్ట్ చేసుకోలేకపోవడము, బీజేపీ బీఆర్ఎస్ కలిసింది కలిసిపోయిన విషయాన్ని లేదు అని ప్రజల్లోకి తీసుకోపోలేకపోవడంతో మైనార్టీ అనే సెక్షన్స్ వాటే నాకు కనపడిన దాంట్లో, నేను అర్థం చేసుకున్న దాంట్లో, నాకు తెలిసిన దాంట్లో అది జరిగింది. కానీ ఏమిది ఏమిటికీ కూడా మీరు బాగా చూసినారంటే కేవలం 3 నెలల్లోనే, మునుగోడు ఎలక్షన్స్ అంతవరకు కూడా లేని కాంగ్రెస్ 3 నెలల్లోనే ఏ విధంగా పుంజుకోంది అనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాలి. ఏ విధంగా ముందుకు వచ్చింది, ఏ విధంగా ఈ విధంగా ముందుకు వచ్చింది, అది 6 గ్యారంటీస్తో కాదు, ఇంకోటితో కాదు, ఒక చేంజ్ కావాలి అనే ఒక ఆలోచన. పోరాడి తెచ్చుకునేది టీఆర్ఎస్ అయినా, ఆ పోరాడినప్పుడు దానికి సానుకూలంగా స్పందించినది కాంగ్రెస్ అని, ఆ కాంగ్రెస్కి ఒక అవకాశం ఇవ్వాలి అనే ఒక ఆలోచన కూడా రావడంతోనే ప్రజలందరూ మనకు ల్యాండ్స్లైడ్ విక్టరీ వచ్చే విధంగా తీర్పునిచ్చినారనుకుంటున్నాను. వి హ్యావ్ టు సీ. ఎందుకంటే కాంగ్రెస్ మహాసముద్రం, దీంట్లో రేవంత్ సక్సెస్ఫుల్గా స్మూత్గా నెట్టుకు రావాలని చెప్పేసి ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.